హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోవడం అయితే జరిగింది. అది ఎందుకు జరిగింది అనేది మనం తెలుసుకుందాము. మీరు స్టాక్ మార్కెట్లో ఉన్నట్లయితే ఇలాంటి విషయాలు పూర్తిగా తెలుసుకోవటం చాలా అవసరము. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక పెన్నీ స్టాక్ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఆ పెన్నీ స్టాక్ యొక్క ఫండమెంటల్స్ పూర్తిగా తెలియజేశాను. అది చూసిన తర్వాత మీరు ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు స్టాక్ మార్కెట్లో భారీగా నష్టాలు నమోదు చేయడానికి 5 ముఖ్యమైన కారణాలు అయితే ఉన్నాయండి. అవేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాము. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం దేశీయ స్టాక్ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న విషయము, మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరగడం, అక్టోబర్ 1న ఇజ్రాయెల్పై ఇరాన్ 200 క్షిపణులతో దాడి అయితే చేసిందండి. హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ హతమార్చినందుకు ప్రతీకార దాడులకు దిగింది. ఈ చర్యలపై ఇజ్రాయెల్ కూడా తీవ్రంగా స్పందించింది. తమపై దాడి చేసినందుకు ఇరాన్ భారీగా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ తమపై దాడులకు దిగితే తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్ కూడా స్పందించింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం అయితే ఏర్పడిందండి. మరోవైపు ఇజ్రాయెల్ హెజ్బుల్లా స్థావరాలపై దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ వాణిజ్యాలను, స్టాక్ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితమైతే చేస్తున్నాయి. సెబి ఫ్యూచర్ అండ్ ఆప్షన్ రూల్స్ కూడా మార్చడం వల్ల, ఈక్విటీ డెరివేటివ్ ట్రేడింగ్ నిబంధనలను సెబి కఠినతరం చేయడం వల్ల కూడా ఈరోజు మార్కెట్లు కుప్పకూలాయి. కనీస కాంట్రాక్ట్ విలువను 3 రెట్లు పెంచింది. ఎక్స్పైరీ రోజున షార్ట్ సెల్లింగ్ ఆప్షన్స్ కాంట్రాక్టులకు అదనంగా 2% మార్జిన్ వసూలు చేయనున్నట్లు తెలిపింది. వారంలో గడువు తీరే కాంట్రాక్టు ఏదో ఒక సూచీలో మాత్రమే అందుబాటులో ఉండాలని పేర్కొంది. దీంతో డెరివేటివ్ ట్రేడింగ్ ఖర్చు పెరుగుతుంది. ఇక ముడిచమురు ధరలు చూస్తే మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరగడంతో ముడిచమురు ధరలు కూడా పెరిగాయి. ఉద్రిక్తతలు పెరిగితే చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 1.24% అయితే పెరిగి బ్యారెల్ ధర $74.82 అయితే చేరింది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఏ విధంగా చేశారో చూద్దాము. విదేశీ ఇన్వెస్టర్లు వరుస సెషన్లలో అమ్మకాలు జరపడం కూడా మార్కెట్లను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అక్టోబర్ 1న ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు FIIs అయితే 5,589 crore విలువ చేసే ఈక్విటీలను విక్రయించారు. ఇక సాంకేతిక కారణాలు చూస్తే నిఫ్టీ 50 చాలా రోజులుగా అధిక స్థాయిల వద్ద ట్రేడ్ అయితే అవుతుందండి. అయితే 25,700 స్థాయికి చేరిన తర్వాత మద్దతు లేకపోవడంతో క్షీణత అయితే నమోదు చేసింది. 25,500 స్థాయి వద్ద కూడా సపోర్టు లేకపోవడంతో ఇంకా తగ్గింది. అమ్మకాల ఒత్తిడి ఇలానే కొనసాగితే నిఫ్టీ సూచి ఇంకా 300 నుంచి 500 వరకు తగ్గే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. కాగా ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు మంచి అవకాశం అయితే లభిస్తుందండి. ఇక లార్జ్ క్యాప్ స్టాక్స్ను తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇక ఈరోజు పెన్నీ స్టాక్ చూసినట్లయితే ఈరోజే NSE మెయిన్ బోర్డు సూచీలో లిస్ట్ అయిన ఈ కంపెనీ పేరు UY ఫిన్కార్ప్ లిమిటెడ్. UY ఫిన్కార్ప్ లిమిటెడ్ లిస్టింగ్ నేపథ్యంలో షేరు ధర మంగళవారం ఇంట్రాడే ట్రేడింగ్లో 17% అయితే పెరిగిందండి. ఈరోజు కూడా 5% వృద్ధి నమోదు చేసింది. అంటే 17% 5% వృద్ధి నమోదు అయితే చేసింది. లిస్టింగ్ నేపథ్యంలో షేర్ ధర మంగళవారం ఇంట్రాడే ట్రేడింగ్లో 17% పెరిగి ఈరోజు కూడా 5% వృద్ధి నమోదు చేసింది. ప్రస్తుతము 3% పెరిగి ₹34 వద్ద అయితే ట్రేడ్ అవుతుంది. కంపెనీ మార్కెట్ విలువ వచ్చేసి 650 crore ఉందండి. మొన్నటి వరకు ఈ కంపెనీ షేర్లు BSEలో మాత్రమే ట్రేడ్ అయ్యాయి. ఈరోజు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలో కూడా ట్రేడ్ అవుతున్నాయి. NSEలో లిస్ట్ అయ్యే కంపెనీలకు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు అయితే ఉంటాయి. షేర్ల ఇష్యూ ద్వారా క్యాపిటల్ పొందొచ్చు. ఇన్వెస్టర్లకు, కస్టమర్లకు మరింత చేరువయ్యేలా గుర్తింపు కూడా లభిస్తుంది. లిక్విడిటీ పెరుగుతుంది. ఇన్వెస్టర్లు షేర్లను సులభంగా కొనుగోలు చేయవచ్చు, విక్రయించవచ్చు. కంపెనీ ఆర్థిక విషయాలను పరిశీలిస్తే జూన్ త్రైమాసికంలో రెవెన్యూ 9% తగ్గి ₹35.64 crore అయితే పడిపోయింది. మార్చి త్రైమాసికంలో చూస్తే ఇది ₹39.21 crore అయితే ఉంది. అయితే నికర లాభం చూస్తే 8% పెరిగి
5.08 crore అయితే చేరిందండి. మార్చి త్రైమాసికంలో లాభం చూస్తే 4.71 crore అయితే ఉంది. ఈ కంపెనీలో ప్రమోటర్ల వాటా 71.38% ఉంది. రిటైల్ ఇన్వెస్టర్లను చూస్తే 28.63% షేర్లను కలిగి ఉన్నారు. ఇక దీని బ్రాండ్ పేరుతో రాబోయే రోజుల్లో ఈ కంపెనీ గ్రో యూ బ్రాండ్ పేరుతో లోన్ ఫైనాన్సింగ్ కార్యకలాపాలను విస్తరించనున్నట్లయితే తెలియజేస్తుంది. వివిధ సెగ్మెంట్లలో లోన్లను మంజూరు చేయనుంది. ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టార్లో పోటీని తట్టుకునేలా విభిన్న రకాల సేవలను అందించేందుకు సిద్ధమైతే అవుతుంది. రియల్ ఎస్టేట్ ఫండింగ్, ఇండస్ట్రియల్ అసెట్ ఫండింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ సెగ్మెంట్లకు విస్తరించనుంది. యుఐ ఫిన్కార్ప్ ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. ఇంటర్ కార్పొరేట్ లోన్స్, పర్సనల్ లోన్స్, సెక్యూరిటీస్, ఇన్వెస్ట్మెంట్ వంటి వాటిలో ఫైనాన్షియల్ సేవలను అందిస్తుంది. అక్విజిషన్ ఫండింగ్, ల్యాండ్పై రుణాలు, అసెట్ ఫైనాన్సింగ్ వంటి ప్రత్యేక ఆర్థిక సేవలను కూడా ఈ కంపెనీ అందిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఒక పెన్నీ స్టాక్, ఎన్బిఎఫ్సి సెక్టార్కి చెందినది. ఈ స్టాక్లో మీరు మీ యొక్క క్యాపిటల్లో కొద్ది మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్కి వదిలేసినట్లయితే మంచి రిటర్న్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, ఎలాంటి బై సెల్ రికమెండేషన్ అయితే లేదండి. మీరు అన్ని విధాలుగా ఆలోచించి దీని యొక్క ఫండమెంటల్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది పెన్నీ స్టాక్ యొక్క వివరాలు. ఇంకొక వీడియోలో మంచి పెన్నీ స్టాక్స్ యొక్క ఫండమెంటల్స్తో పాటు ఇతర స్టాక్ మార్కెట్కి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో, మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్, వందే మాతరం.